శాంతి. బేహద్ పరివారమునకు, బేహద్ మా బాపూజీ యొక్క, బేహద్ దాదాజీ యొక్క ప్రీస్మృతులతోటి ఈరోజు మనం 8275 అవ్యక్త వాణిలోని అమూల్య మహారత్నాలను విందాము. నిశ్చయం అనే ఆసనం పైన అచంచలమైనటువంటి స్థితి గురించి అవ్యక్త బాప్ దాదా చెప్తూ ఉన్నారు. ప్రతి పరిస్థితుల్లోనూ అచల్ మరి అడోల్గా చేసేటువంటి బాపు మాట్లాడుతూ ఉన్నారు. అందరూ తమ నిశ్చయం అనే ఆసనం పైన స్థితిలో ఉన్నారా? అనుభవం, మేము ఆ స్టేజ్లో ఉన్నాము, అచంచలంగా ఉన్నాము అని అనుభవం చేసుకుంటున్నారా? నిశ్చయం అనే ఆసనం ఎప్పటికీ కదలలేదు కదా. ఏ రకమైన పరిస్థితి లేక ప్రకృతి, ఏ వ్యక్తి అయినా సరే నిశ్చయం అనే ఆసనాన్ని ఎంతో కదిలించాలని ప్రయత్నం చేసినా అది కదలరాదు. అలా అచంచలంగా అడోల్ అనగా డోలాయమానం లేకుండా ఉండేటువంటి ఆసనము నిశ్చయం అనే ఆసనంలో సదా అచంచలంగా ఉండేవాళ్ళు. నిశ్చయ బుద్ధి విజయంతి అనే కీర్తన ఉంటుంది. అచంచలంగా ఉన్నవారికి గుర్తు ఏంటి అంటే సంకల్పము, మాట మరియు కర్మ సదా విజయుగానే ఉంటారు. అన్నిట్లో వాళ్ళు విజయం పొందుతారు, సాధిస్తారు. ఇలాంటి విజయ రత్నాలు స్వయం అనుభవం చేసుకుంటూ ఉన్నారా? ఏ విషయంలోనూ కదిలేవాళ్ళు కాదు కదా. ఏ విషయంలో అలజడి చెలరేగవచ్చు, ఏ రకమైన సంకల్పం ఉత్పన్నం కావచ్చు, పురుషార్థం మాత్రం డీలా కాకూడదు. అలాగే అవుతుంది కదా. అంటే ఇప్పుడు పురుషార్థం నుండి ఫ్రీ చేశారు బాపూజీ అంటున్నారు. మనం ఇప్పుడు చేయాల్సింది విశ్వం కోసం పురుషార్థం, ప్రకృతి పరివర్తన చేయటం కోసం పురుషార్థం. అశాంతి, దుఃఖము దప్పికొన్న ఆత్మలకు మన సంకల్పాల ద్వారా వాళ్ళకి పవరు, ముక్తి, జీవన్ ముక్తి ఇచ్చేటువంటి పురుషార్థం. ఇక్కడ పురుషార్థము అంటే దాని యొక్క డెఫినేషన్ చాలా గొప్ప, ఏదో కష్టంగా ఊహించాం. పురుష్ అంటే ఆత్మ, అర్థము అంటే అర్జించుట, పురుషార్థము అని దీన్నే అంటారు. మరి ఇలాగా మేము చేస్తున్నాం అనేవాళ్ళు మరి చేతులు ఎత్తండి. అలాగే ఉన్నారా? ఒకవేళ భలే మీరు చేతులు ఎత్తకపోయినా పరీక్ష కఠినంగా ఉంటుంది అనుకోవద్దు. హ్యాపీ హ్యాపీగా ఎంత కఠినమైన పేపర్ వచ్చినా అందరూ పాస్ అయ్యే వాళ్లే కదా. ఎందుకంటే పేపర్ యొక్క డేటు, ఆఖరి పేపరు యొక్క క్వశ్చన్ ప్రకటించబడింది. అందరూ తయారీగా ఉండాలని ఆ టైంలో ఆ మాట అనవద్దు. మాకు అర్థం కాలేదు మీరు చెప్పింది అనవద్దు. బాపూజీ నిన్న 25% పవర్ ఇచ్చారు అని అంటే అది ఆత్మ యొక్క కెపాసిటీ అనుసారంగా ఇవ్వటం జరిగింది. ఇది మాకు అర్థం కాలేదు అనకండి. అంటే ఇక్కడ ఆత్మ కెపాసిటీ అంటే ఆత్మలో ఉన్నటువంటి పవర్ను బాపు గుర్తించారు, దాని అనుసారంగా వాళ్ళని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. అందుకని ఇది మనం ఎంత పవర్ వచ్చింది, ఎవరికి వాళ్ళు దీన్ని సీల్ చేసుకోండి, ఇది సామాన్యమైన విషయం కాదు అని చెప్పడం కూడా జరిగింది. నిశ్చయం యొక్క పరీక్ష కూడా కొత్తదేమీ కాదు. ఏ విషయం అసంభవం అనుకుంటున్నారో అది సంభవం రూపంలో జరిగిపోతూ ఉంది. అది స్టార్ట్ అయ్యి మరి 13-12 బాపూజీ అవతరణ దినోత్సవం రోజే అయిపోయింది అని మనం విన్నాం. నిశ్చయ బుద్ధి అగుటకు ముఖ్యంగా 4 విషయాలు పెట్టుకోవాలి. 4 ఫుల్ పర్సంటేజ్ రావాలి. ఆ 4 విషయాలు తెలుసుకోండి. 1, తండ్రి పైన నిశ్చయం, అనగా తండ్రి ఎవరు, ఎలా ఉన్నారు, ఏ రూపంలో పాత్ర అభినయం చేస్తున్నారు, వారిని అదే విధంగా తెలుసుకోవటం మరియు అంగీకరించటం. అంటే బాపు మరి ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏ రూపంలో, ఏమేమి పాత్రలు ఆయన చేశారు ఇక్కడికి వచ్చి సాకార రూపంలో, మరి ఒక్కసారి జన్మ తీసుకున్నా ఎన్ని అనుభవాలు పొందారు, అవన్నీ జ్ఞానయుతంగా ఆయన నోటి నుండి చెప్తే మనం తెలుసుకోవటము, మన మనసు మళ్ళా అంగీకరించటం అనేది జరుగుతుంది. 2, తండ్రి ద్వారా ప్రాప్తించిన జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా స్పష్టంగా తెలుసుకోవటం మరియు అంగీకరించటం. తండ్రిని గుర్తించాము 100% అంటే బాపూజీ ఎంతెంత జ్ఞానం ఎప్పటి నుంచి 20 నుంచి ఇస్తూనే ఉన్నారు స్టెప్ బై స్టెప్గా. మరి ఆ జ్ఞానాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవటం, తెలుసుకొని కూడా ఇది కరెక్టే అని మన మనసు అంగీకరించటం, దీంతో నిశ్చయ బుద్ధి అవుతారు. స్వయం కూడా ఎవరో ఎలా ఉన్నారో
తమ శ్రేష్ట పాత్రను, తమ శ్రేష్టటువంటి స్థితిని మరియు స్థానాన్ని, మహత్యాన్ని కూడా తెలుసుకోవటం. అనగా స్వయం కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మన పాత్ర ఏంటి, మరి శ్రేష్ట స్థితి స్థానము ఉన్నటువంటి మహత్యాన్ని, అలాగే స్వయం యొక్క మహత్యాన్ని తెలుసుకోవటం, అంగీకరించటం, దాని సమయానుసారంగా తెలుసుకోవటం, తెలుసుకొని ప్రతి ఒక్క అడుగు వేయాలి. ఈ నాలుగు విషయాల్లో కూడా చాలా ఫుల్ పర్సంటేజ్గా ఉండాలి. అంటే ఈ విధంగా వర్తమాన సమయం శ్రేష్ట పురుషోత్తమ సమయం, నాలుగో పాయింట్ వర్తమాన శ్రేష్ట పురుషోత్తమ కళ్యాణకారి వృద్ధి కళకు వెళ్ళేటువంటి సమయం. దీనిపైన పూర్తి నిశ్చయం ఉండాలి. మనకు బాపూజీ ఏం చెప్పినా మనకు వృద్ధి కళ తీసుకెళ్ళటం కోసం, మన కళ్యాణం కోసం, మన శ్రేష్ట పురుషార్థం పెరగటం కోసం అని తెలుసుకోవాలి. ప్రతి ఒక్క అడుగు దాని అనుసారంగా వేయాలి. ఈ నాలుగు విషయాల్లో పూర్తిగా నిశ్చయం ప్రాక్టికల్ లైఫ్లో ఉండాలి. దీన్నే నిశ్చయ బుద్ధి విజయంతి అంటారు. ఈ నాలుగు విషయాల్లో పర్సంటేజ్ కావాలి. నిశ్చయం ఉందిలే అని ఖుషీగా మిమ్మల్ని మీరు సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకోవద్దు. ఇది ఎంత శాతం ఉందో చూసుకోండి. ఒకవేళ పర్సంటేజ్ యొక్క విషయంలో కూడా తక్కువైనట్లయితే నిశ్చయం అనే ఆసనం ఏ సమయంలో అయినా సరే ఏ చిన్న పరిస్థితి వచ్చినా విచలితం చేయగలదు. అందుకనే పర్సంటేజ్ను చెకింగ్ చేసుకోండి. ఇప్పుడు సంపన్నంగా అయ్యే సమయాన్ని సమీపంలోకి వచ్చింది, బాపూజీ మనకి ఇచ్చేశారులే, మనం సంపన్నం అయిపోయాములే అని కాదు. దాన్ని సీల్ చేసుకొని స్టోరేజ్ చేసుకొని తయారైతేనే మనం సంపూర్ణంగా తయారయ్యే సమయానికి సమీపంలోకి వచ్చినట్లు. ఏ చిన్న లోపమైనా టైం వచ్చినప్పుడు అది పెద్దగా కనిపిస్తూ ఉంటుంది, అది నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఎంతెంత అతి స్వచ్ఛ స్వతో ప్రధానంగా అవుతూ ఉంటామో అంత స్వచ్ఛ స్టేజ్లో చిన్న మచ్చైనా సరే, సాధారణమైన విషయం అనిపించినా సరే అది పెద్దగా ఉంటూ ఉంటుంది. అందుకనే ఇప్పుడు చూడండి, అతి చిన్నది అంటున్నారు అంటే పరం మహాకారణ శరీరం లోపల ఉన్నటువంటి దాని గురించి, అక్కడ వచ్చిన పవర్ గురించి మనం ఆలోచించాలి. అందుకనే ఇప్పటి నుండే సూక్ష్మ చెకింగ్ చేసుకోండి. లోపాన్ని సంపన్నం చేసుకునేటువంటి తీవ్ర పురుషార్థం చేయండి. ఈ లోపాలను తొలగించేసి మిమ్మల్ని మీరు సంపన్నంగా చేసుకునే తీవ్ర పురుషార్థం ఉండాలి అంటున్నారు. రోజు రోజుకి ఎంత శ్రేష్టంగా అవుతూ ఉంటారో అంతంతగా విశ్వంలోని ప్రతి ఒక్క ఆత్మ యొక్క విశేషతల్లో ప్రసిద్ధి అవుతూ ఉంటారు. అందరి దృష్టి మీపైనే పడుతూ ఉంది, అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. స్థాపనకు నిమిత్తమైనటువంటి వాళ్ళు సుఖశాంతులతో కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసే కార్యక్రమంలో ఎంత సంపన్నంగా అయ్యారు. ఇప్పుడు మనం చెప్తున్నాము, మనం సంపూర్ణ పరివర్తన అవుతుంది, విశ్వ పరివర్తన 18/1/18 స్టార్ట్ అవుతుంది అని వాళ్ళు నమ్మాలి. అంటే మన యొక్క శక్తి కూడా వాళ్ళకు కనిపించాలి, మన యొక్క స్థితి కూడా వాళ్ళకు కనిపించాలి. అప్పుడే వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా నమ్ముతారన్నమాట. ఈ దుఃఖదాయి ప్రపంచంలో కొత్త ప్రపంచం, సుఖదాయి ప్రపంచాన్ని స్థాపనకు ఆధారం పరివర్తన కదా. వారి దృష్టిలో స్థాపన చేసే వారిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. స్థాపన చేసేవారి దృష్టి ఎక్కడుంది? మీ పనుల్లో మీరు నిమగ్నం అయ్యారా, లేక వినాశకారుల వైపు దృష్టి చూస్తూ ఉన్నారా? ఇంకా పిల్లల్లో ఇంకేమన్నా భావాలు ఉన్నాయా? వినాశ సాధనాలు సమాచారాల వైపు వినటంతో అవి ఆధారంగా చేసుకుంటూ ఉన్నారు. అంటే 75లో అవ్యక్త బాబ్దాద చెప్పారు, అంటే 76లో వినాశనం అవుతుందని బ్రహ్మ కుమారీస్లో చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఆ సమయంలో వాళ్ళు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందనో వినాశనం వస్తుందనో పేపర్ల మీద, న్యూస్ల మీద, వాళ్ళు వినాశకారి సాధనాల మీద వస్తుందా అని కాన్సన్ట్రేషన్ అక్కడ చేశారు. మన లోపల వికర్మల్ని వినాశనం చేసుకోవాలి, మన సంపూర్ణంగా కావాలి అనేటువంటి అవ్యక్తవాణి యొక్క రహస్యాలని, బాపు చెప్పినటువంటి బేహద్ అర్థాలను వాళ్ళు గ్రహించలేకపోయారు. అందుకే డీలా అయిపోయారు, వాళ్ళకు బుద్ధిలో జ్ఞానం లేదు, హద్దులో ఉండిపోయారు అని అంటూ ఉన్నారు. మీరు కూడా డీలా అయిపోతున్నారా? లేదు కదా. స్థాపన యొక్క ఆధారంతో పరివర్తన అవుతూ ఉంటుంది. అంటే బాపూజీ ఎంతెంతగా మల్టీ యూనివర్స్ను స్థాపన చేయటం కోసం నిమిత్తమయ్యారు. బాపూజీ ఒక్కరే చేస్తారని కాదు, మనందరి యొక్క సహయోగం, సంకల్పం, పిల్లల ద్వారా. ఇప్పుడు అందరికీ ముక్తి, జీవన్ముక్తి ఇస్తే 33 కోట్ల దేవతలకు కూడా
ఆయనైతే వరదానం ఇచ్చేశాడు. ఎవరి ద్వారా చేస్తాను అంటున్నారు? బేహద పిల్లల ద్వారానే ఆయన ఏం చేయడు, చేయిస్తాడు. చేయించడానికి కూడా మనమే ఆధారం. అలా చేస్తేనే కొత్తగా తయారు చేసినటువంటి మల్టీ యూనివర్స్ ఏదైతే ఉందో చాలా గొప్పగా బడియా, చాలా గొప్పగా వెరైటీగా అందరూ శ్లాఘించే విధంగా, మహిమ చేసే విధంగా అది ఉంటుంది అని చెప్పారు బాపు. అంటే స్థాపనకు ఆధారం మీరే, పరివర్తనకు ఆధారం మీరే. స్థాపన చేసేవారే మరి వినాశ తత్వాలు ఉండేటువంటి వాళ్ళ వైపు ధ్యాస పెట్టద్దు. ఎందుకంటే నిన్న అడ్వాన్స్ ఆయన గురించి కూడా ఆ న్యూస్ వస్తే అనంతభాయ్ చెప్పారు, మనం ఎప్పుడూ కూడా ఇతరులని నెగిటివ్ లోటు చూడొద్దు. వాళ్ళందరూ బాపూజీ పిల్లలే, వస్తారు. అలా నెగిటివ్ చూస్తూ ఉంటే మనకు కూడా వైబ్రేషన్స్ వస్తాయి. మన ద్వారా వాళ్ళకి పరం శాంతి, పరం సుఖం, పరం ఆనందం యొక్క వైబ్రేషన్స్ వెళ్ళాలి. బాపూజీ అందుకునే ఎందుకు ఇంత పవర్ ఇచ్చారంటే, మీరు సంతోషంగా ఉంటే, మీరు ఆనందంగా ఉంటే అదంతా నా వైపుకి, నా దగ్గరికి చేరుతుంది, నేను ఆనందంగా ఉంటానన్నారు. మన ఆనందం చూసి ఇతరులకు వీళ్ళకేం లాటరీ లభించింది అనే విధంగా ఉండాలి అని మరి చెప్తూ ఉన్నారు. కాబట్టి స్థాపన చేసేవారు మరి ఏ పరివర్తన ప్రజ్వలించాలి, జ్వాలని ప్రజ్వలింప చేయాలి. ఈ జ్వాల ప్రజ్వలింప చేయటం ద్వారా మరి పరివర్తన తొందరగా అవుతుంది, దానికి నిమిత్తం మీరే అవుతున్నారు. స్థాపన చేసేవారు ఆధారమూర్తులు అనగా, ఆధారమూర్తులు మరి ఇతరుల మాటల పైన కలటం కానీ అలజడిలో రావటం కానీ ఉండకూడదు. ప్రజలు ఏమంటారో, మరి ప్రజలు ఏం చేస్తారో అనే ఈ వ్యర్థ సంకల్పాలు నిశ్చయం అనే ఆసనాన్ని విచలితం చేస్తూ ఉంటుంది. నిశ్చయ బుద్ధి అంటే మరి మీరందరూ కూడా పక్కా విజయాత్మలు అని. నిశ్చయం అనగా ఏ విషయంలోనూ ఎందుకు ఏమిటి అనేటువంటి సంకల్పం కూడా ఉత్పన్నం కారాదు. చూడండి, బాపూజీ ఇంతగా రోజు రోజుకి మనకు అంత జ్ఞానం చెప్తూనే ఉన్నారు, కానీ వినేటువంటి పిల్లలకి ఎన్ని ప్రశ్నలు అంటే, మరి బాపూజీ ఫస్ట్ ఐదుగురు ఆరుగురితోటే తీసుకొని వెళ్ళిపోతా అన్నారు, మరి మేము ఉంటాము అందిట్లో, అందరి సంగతి ఏంటి అని ఇప్పటికి కూడా డౌట్ వస్తుంది. బాపూజీ చెప్పిన వరదానాన్ని అర్థం చేసుకున్నారా? బాపూజీ చెప్పేటువంటి మళ్ళా వేరే ఈ వీడియోని అర్థం చేసుకున్నారా? రాసి ఇవ్వటం జరుగుతుంది, వాట్సాప్లో చెప్తూ ఉన్నాము, బాపూజీ అనుభవాలు కూడా చెప్తూ ఉన్నారు. ఇంత చెప్పినా కూడా పిల్లలకి కొన్ని అనుమానాలు వస్తూనే ఉన్నాయి. ఇంకా అంటే ఏంటి, నిశ్చయం లేదనేగా, నిశ్చయం లేదు. వింటూ ఉన్నారు, పరివారంలో ఉంటారు, వస్తూ ఉంటారు, సంఘటన చేస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు, వాట్సాప్లో కూడా వింటూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి సంకల్పం మాత్రం అదే విధంగా వస్తుంది. సంశయం యొక్క రాయల్ రూపం సంకల్పము ఇదే, మాయ యొక్క రాయల్ రూపం ఇది. అంటే బాపూజీ దగ్గర కాకుండా అటు అడ్వాన్స్లో కాకుండా బీకే జ్ఞానంగా కూడా చూస్తూ ఉంటారు, గోడ మీద పిల్లి వాటంలాగా అడుదూకుదామా ఎడుదూకుదామా అని. అలాగ సంశయం ఉండేటువంటి పిల్లలు ఎప్పుడు బేహద పిల్లలు కారు. వాళ్లకు పవరు రాదు, బాపు ఇచ్చేటువంటి ఛార్జ్ కూడా వాళ్ళకు కాదు. ఇదొకటి బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే సంశయం అనేది వచ్చింది అంటే భగవంతుడికి దూరం అయినట్టే, మాయకు దగ్గరైనట్టు. సంకల్పం కూడా లేకుండా ఉండాలి. సంకల్పం ఉందంటే అది అంశమై వంశం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ సంశయం వచ్చినా వంశమే మారిపోతూ ఉంటుంది. ఏ వంశంలోకి వెళ్తారు? లోయెస్ట్ వంశంలోకో 16,000 మందికి ఉండేటువంటి అనుమానాలు, 9,00,000 మందికి ఉండే అనుమానాలు. కానీ బాపూజీ దగ్గరకు వచ్చారు, చూస్తారు, మళ్ళీ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఏ లిస్టులో ఏ వంశావళిలోకి వెళ్తారో చూసుకోండి మీరే. ఈ 4 విషయాలను సంపూర్ణ నిశ్చయ బుద్ధిగా అయితే సంకల్పాలు ఉత్పన్నం కానే కావు. ఇది కళ్యాణకారి యుగం. కళ్యాణకారి తండ్రి యొక్క శ్రీమతం అంటే బాపూజీ చెప్పేదంతా కూడా కళ్యాణం. వృద్ధి కళ తప్ప ఇంకో సంకల్పం లేదు. బాపూజీ మనకు ఆ రోజే చూడండి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి 4 వరదానాలు స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. ఇంకా అది అంత గొప్పగా చెప్పినా కూడా మరి లాస్ట్లో చెప్పారు కదా, అంతకుముందు చెప్పారు కదా, అది చెప్పారు కదా అని అంటూ ఉన్నారు. ఏమి జ్ఞానం అర్థం చేసుకున్నట్లు? ఇంకా సంకల్పాలు చేస్తూనే ఉన్నారు వారు. ప్రతి ఒక్క సంకల్పం, ప్రతి కార్యం కూడా వర్తమానం మరి భవిష్యత్తు ఎడల సమర్థ సంకల్పాలు ఉంటాయా? ఆలోచించండి. ఇలాగా ఇలాగ అనుమానాలతోటి సంకల్పాలు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు. ఇంకా ఉన్నాయి అంటే మరి మీ భవిష్యత్తు ఎడల మీకు సమర్థ సంకల్పం ఏమున్నట్టు? భయపడటం లేదు కదా ఏమవుతుందో ఏమో అని.
ఎదుర్కోవాల్సి వస్తుందోమోనని. పేపర్ని ఎదుర్కోవటం అనగా ముందుకు వెళ్ళటం, అనగా సంపూర్ణతకు అతి సమీపంలోకి చేరటం. బాపూజీ అన్నారు, సీల్ చేసుకోండి, ఇది చాలా గొప్ప గిఫ్ట్ అని. గిఫ్టే అర్థం కాలేదు, ఇంకేం సీల్ చేసుకుంటారు? ఇప్పుడు మరి ఈ పేపర్ వచ్చింది అంటే స్వయం స్పష్టమైన బుద్ధిగా అవ్వటం కోసమే పరీక్షలు వస్తున్నాయి. ఇతరులకు కూడా స్పష్టం చేయగలుగుతారు, అర్థం అవ్వాలనే కదా. కాబట్టి బాపూజీ డ్రామా ఏదైతే జరిగిందో దాన్ని మొత్తం మార్చేశాడు. సమయం అనుసారంగా మరి అన్నీ కూడా వెంట్రుకలో, వెన్నలోంచి వెంట్రుక ఎట్లా తీశారో అలా తీసేస్తున్నారు బాపూజీ. మనకి కష్టం లేకుండా, ఏ శ్రమ లేకుండా, ఏ బాధ లేకుండా నా పిల్లలందరూ పరంపరం సుఖం, పరం ఆనందంలో ఉండాలని నేను కోరుకుంటున్నా అన్నారు. ఇంకా సంశయాలు, సంకల్పాలు చేస్తూ ఉంటే మరి ఏమన్నట్టు, అది కూడా కష్టపడుతున్నట్లే ఒక రకంగా. ఏదైనా కష్టమైందా మీకు? బాబ్దాద కళ్ళల్లో కూర్చోబెట్టుకొని మరి తీసుకొని వెళ్తాను అని అన్నారు. ఏ కార్యమైనా సరే అంతిమం వరకు తోడు నిలుపుకునేందుకే మరి ఈ యొక్క జ్ఞానం. ఏ పరిస్థితి అయినా దాటించి తీసుకొని వెళ్లే కార్యక్రమం బాపూజీది. సర్వశక్తివాన్ సాతీగా ఉంచుకుంటే ఈ సంకల్పం ఉత్పన్నం అవ్వనే అవ్వదు. చూడండి, బాప్ మీద నిశ్చయం లేకనే ఈ ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. ఎవరో, ఏమిటో, ఏందో చూద్దాం ఇంకా అనేవాళ్ళు కూడా ఉన్నారు. వ్యర్థ సంకల్పాలను సమాప్తి చేసి స్థాపన కార్యక్రమానికి నిమిత్తం కావటం అనగా బేహద్ బాప్ దాదాకు సహయోగిగా అవటం. ఈ కార్యక్రమంలో నిమగ్నం కండి, మా కూడా నిన్న చెప్పారు, సేవా కార్యక్రమంలో బిజీ బిజీగా ఉండండి. దివ్య ప్రపంచ దివ్య స్వరూపం మిమ్మల్ని మీరు లైట్ స్వరూపంగా, పరం ప్రకాశ స్వరూపంగా మిమ్మల్ని మీరు లోపల తయారు చేసుకోవటానికి బిజీగా ఉండండి. ఈ దీక్ష అగ్ని తీవ్రంగా చేయండి. దీక్షతోటే వినాశనం అనేటువంటి అగ్ని సమాప్తం అయిపోతూ ఉంటుంది. స్థాపన పరంశాంతి పరంశాంతి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. తమరు మరి రచయిత అయినటువంటి మరి బేహద్ బాప్ యొక్క అవినాశీ పిల్లలు, అవినాశి సంతానం. ఇది అవినాశీ జ్ఞాన యజ్ఞం, దేనిపైన బ్రాహ్మణ నిమిత్తమై ఉన్నారు బేహద్ పిల్లలు. యజ్ఞంలో ముందు స్వయంగా మీ బలహీనతలను లోపాలను ఆహుతి చేయండి, ఇవే మిమ్మల్ని అంతిమంలో దూరం చేస్తాయి. సమస్త పాత ప్రపంచం యొక్క పరివర్తన దీంతో సమాప్తి అవుతుంది. ఇప్పుడు దృఢ సంకల్పం యొక్క నూనెను వేయండి, ఈ సంపన్న స్థితిని పొందండి. అచ్చా, దీక్షలో నిమగ్నమై ఉండి సదా నిశ్చయం యొక్క ఆసనం పైన స్థిరంగా ఉండి ఎవరైతే కార్యక్రమం చేస్తున్నారో వారికి ప్రతి పరిస్థితుల్లోనూ అచల్ మరి అడోలుగా ఉంటారు. వారికి బేహద్ బాప్ దాదా యొక్క ప్రీస్మృతులు, బేహద్ బాప్ దాదాకి సమీపంగా సహయోగిగా ఉండేటువంటి స్నేహి ఆత్మలకు ప్రయాతి ప్రియమైన ప్రీస్మృతులు, బాప్ దాదా యొక్క నమస్తే, అకారి బాపు యొక్క నమస్తే, పరమశాంతి.